రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ ఎంపీలు గాంధీ సంకల్పయాత్ర కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పటికే 12 మండలాలు 3 మున్సిపాలిటీల్లో పాదయాత్ర కొనసాగించారని తెలిపారు. కరీంనగర్ నగరంలో బుధవారం పాదయాత్ర కొనసాగనుందని చెప్పారు. కరీంనగర్లోని రోడ్లు భవనాల అతిథి గృహంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా గాంధీ సంకల్పయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎంపీ బండి సంజయ్ ఈ నెల 22న ఇల్లంతకుంట మండల కేంద్రంలో పాదయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 150 గ్రామాలు 3 మున్సిపాలిటీల్లో పాదయాత్ర కొనసాగిందన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు. ఈ పాదయాత్ర బుధవారం కరీంనగర్కు చేరుకుంటుందన్నారు. ఒకరోజు నగరంలోని అన్ని డివిజన్లలో ఈ పాదయాత్ర కొనసాగనుందని చెప్పారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర పార్టీ నిర్ణయించినటువంటి ఈ యొక్క యాత్రను మరి గౌరవ ఎంపీ గారు ఈ నెల 22వ తేదీనాడు ఇల్లందకుంట నుంచి రామాలయంలో మరి రాముని దర్శించుకొని అక్కడ నుండి యాత్ర ప్రారంభం చేసి ఈ రోజు వరకు దాదాపు 140 కిలోమీటర్లు పూర్తి చేసినటువంటి ఎంపీ గారు ఈరోజు మరి యాత్రను పొద్దున్నే చిగురుమావిడికి చేరుకున్నారు. అక్కడి నుంచి మరి లంచ్ చేసుకొని మరి రేపటి సాయంత్రానికి మన కరీంనగర్కు చేరుకుంటున్నారు. 6 రోజులు ఇక్కడ యాత్రను తలపెట్టడం జరిగింది. రేపు సాయంత్రం ప్రవేశించి మరి 6 రోజులు నిర్విఘ్నంగా ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఈ యాత్రలో పాల్గొని దిగ్విజయంతో విజయవంతం చేయాలని మేము కోరుతున్నాము.